ఎన్నికలు వస్తున్నాయి కదా అని చెప్పి ఎస్సీ మీద కపట ప్రేమ నాటకం డ్రామా ఆడుతున్నారు. ఇవాళ రాష్ట్రంలో ఉన్న ప్రతి వారికి కూడా తెలుసు, ప్రతి ఎస్సీ సోదరు కూడా తెలుసు, ఈ రాష్ట్రంలో ఏ పార్టీ దళితులకు సేవ చేసింది. శ్రీమతి ఇందిరాగాంధీ దగ్గర నుంచి రాజశేఖర్ గారి వరకు, అలాగే వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి కూడా మొట్టమొదటి కూడా వైఎస్ఆర్ పార్టీ అంటేనే దళితుల పార్టీ, అట్టడుగున వర్గాల పార్టీ, తెలుగుదేశం పార్టీ అంటే భూస్వాముల పార్టీ, పారిశ్రామికవేత్తల పార్టీ, ధనవంతుల పార్టీ అన్న విషయం ఈ రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల ప్రజానికని కూడా తెలుసు. చంద్రబాబు నాయుడుతో ప్రయాణం చేసి చంద్రబాబు నాయుడుతో మంత్రివర్గంలో ఉండి ఇక్కడ మోదుకుని నసీములు ఏ విధంగా వ్యాఖ్యానిస్తున్నారో ఒక్కసారి ప్రతి దళిత సోదరు కూడా తెలుసుకోవాలి. ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు అంత మోసగాడు ఎవరు కూడా లేరు. మొట్టమొదటిసారిగా ఆయన 9 సంవత్సరాలు ఎప్పుడు కూడా దళితుల మీద ఎప్పుడు ప్రేమ చూపిలా. ఈ 4 సంవత్సరాలు ముఖ్యమంత్రి హయాంలో కూడా ఎప్పుడు కూడా దళితుల మీద చూపిలా. రేపు 6 మాసాల్లోనూ 9 మాసాల్లోనూ 1 సంవత్సరంలోనూ ఎన్నికలు సమీపిస్తున్నాయి. కాబట్టి ఇవాళ అంగన్వాడీ టీచర్కి వరాలు, అలానే బీఆర్ఏలకు వరాలు, ఇలా ఆశా వర్కర్స్కి వరాలు, ఇవాళన్నీ కూడా ఈ 4 సంవత్సరాలు తేదీ గుర్తురాలి మీకు. ఇవాళ దళితులు ఇవాళ మీకు గుర్తుకొచ్చారా, దళిత తేదీ మీకు గుర్తుకొచ్చిందా అని మేము అడుగుతున్నాం. నెల్లూరులో ఇలాంటి సభ పెట్టారు, మరి గతంలో మీరు మొదటి సంవత్సరం పట్ల, 2 సంవత్సరం పట్ల, 3 సంవత్సరం పట్ల, 4 సంవత్సరం పట్ల అంటే 5 సంవత్సరం వచ్చేసింది కాబట్టి, ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి దళితుల ప్రేమ చూపిస్తున్నారు. ఎవరు కూడా నమ్మే పరిస్థితులు లేదు చంద్రబాబు నాయుడు గారు, గుర్తుంచుకోండి. దళితులుగా పుట్టారా అని చెప్పి, ఎవరైనా దళితులుగా పుట్టారా అని చెప్పి మీరు ఎవరు కూడా నమ్మే పరిస్థితి లేదు. అలానే మీ ఆదిరాయన్ రెడ్డి మంత్రిగా ఉన్న ఆదిరాయన్ రెడ్డి దళితులు శుభ్రంగా ఉండరు, సలహాలు చేయరు అని చెప్పి వ్యాఖ్యలు. ఆదిరాయన్ రెడ్డి లాంటి వాడు అనేక మంది ఉన్నారు మీ పార్టీలో, కాబట్టి వాడు మేము ఉంటే తెలియజేస్తున్నాం. ఏదేమైనప్పుడు చిత్తశుద్ధితోటి ఇవాళ వైఎస్ఆర్ పార్టీ దళితుల అభివృద్ధి కోసం, దళితుల అభ్యున్నతి కోసం, దళితులకి అత్యధికమైన స్థానం కల్పించడం కోసం వైఎస్ఆర్ పార్టీ సిద్ధంగా ఉందన్న విషయం మరొకసారి మీకు తెలియజేస్తున్నాం.